everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about real numbers exercise 1.5, problem number 5, 6, 7, 8. Now we discuss the chapter number 3, polynomials. First of all, we discuss what is polynomial. What is a polynomial? Polynomial in x is an expression containing the sum of a finite number of terms of the form ax power n for any real number a, where a is not equals to 0 and a whole number n. అంటే పాలినామియల్ అనేది మనకి ఏ ఫామ్లో ఉంటుంది, ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంటుంది. ఏ అనేది ఒక రియల్ నెంబరు, ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అంటే ఎన్ అనేది ఏమై ఉండాలి, మనకి హోల్ నెంబర్ అయి ఉండాలి. ఎక్స్ అనేది ఏంటిది, ఎక్స్ప్రెషన్ కదా. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ ఎ పాలినామియల్. పాలినామియల్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాలినామియల్స్ 2x ఈజ్ ఏ పాలినామియల్, అంటే 2 అనేది ఏ అవుతుంది, ఎక్స్ ఎక్స్. ఎన్ ఈక్వల్ టు 1 కదా, 1 ఈజ్ ఆల్సో ఏ హోల్ నంబర్. 1/3x మైనస్ 4 ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. 1/3 ఏ ఈక్వల్స్ టు 1/3x పవర్ ఎన్ ఈక్వల్ టు 1. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. అంటే ఇది ఎక్స్ 1/x 1/3 మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఏ పాలినామియల్ అయింది కదా. అంటే మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ స్క్వేర్ వాల్యూ, ఎక్స్ స్క్వేర్ అనేది ఎన్ పవర్ ఎన్ వాల్యూ ఏముంది, మనకి 2 ఉంది, ఏ వాల్యూ ఏముంది 1 ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. ఓకే, నెక్స్ట్ నాట్ ఏ పాలినామియల్. అంటే పాలినామియల్స్ ఎలాగావు, 4x పవర్ 1/2 ఉంది కదా. అంటే ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఏమై ఉండాలి, మనకి హోల్ నంబర్స్ అయి ఉండాలి. 1/2 ఈజ్ నాట్ ఏ హోల్ నంబర్ కదా, సో 4x పవర్ 1/2 ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకేనా, 3x స్క్వేర్ ప్లస్ 4x పవర్ మైనస్ 1 ప్లస్ 5 ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అని ఇచ్చాడు. ఎందుకు నా పాలినామియల్ కాదని ఇచ్చాడంటే, ఎక్స్ 3x స్క్వేర్ అంటే ఎన్ ఈక్వల్స్ టు 2 అయింది, ఇది పాలినామియల్ అయింది కదా, ప్లస్ 4x పవర్ మైనస్ 1 కదా, ఎన్ అనేది మనకి హోల్ నెంబర్ అయి ఉండాలి. హోల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ సో అన్ కదా. అంటే 4x పవర్ మైనస్ 1 అనేది, మైనస్ 1 అనేది పాలినామియల్కి హోల్ నెంబర్ కాదు కాబట్టి 4x పవర్ మైనస్ 1 అనేది పాలినామియల్ కాదు. సో 3x స్క్వేర్ ప్లస్ 4x పవర్ మైనస్ 1 ప్లస్ 5 ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 4 + 1/x ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అని ఇచ్చాడు. 1/x వాల్యూని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ మైనస్ 1 కదా, పైన చూసాం కదా మైనస్ వన్ అనేది నాట్ ఏ పాలినామియల్ అని. సో 4 + 1/x ఈజ్ నాట్ ఏ ఆల్సో నాట్ ఏ పాలినామియలే కదా. ఓకేనా,
these problems, page number 52. State which of the following polynomials and write are not, which are not. గివ్ ద రీజన్ అని ఇచ్చాడు. అంటే ఏది మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏది పాలినామియల్ అవుతుంది, పాలినామియల్ కొన్ని కావు కదా, అవి ఎందుకు కావు, రీజన్ రాయమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, 2x³ అని ఇచ్చాడు. 2x³ ఈజ్ ఏ పాలినామియల్ అని రాశాను నేను. ఎందుకంటే బికాస్ ఏ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చు, ఏ ఎక్స్ పవర్ ఎన్ కదా, ఏ ఈక్వల్స్ టు 2, ఎన్ ఈక్వల్స్ టు 3 అని 3 అయింది కదా, అంటే 3 అనేది హోల్ నెంబర్గా, సో అందుకని దీన్ని పాలినామియల్ అంటాం. ఓకేనా? రీజన్ రాయమన్నాడు కాబట్టి మొత్తం క్లియర్గా రాసా, చూసుకోండి. సెకండ్ వన్ ఏమిచ్చాడు, 1/(x-1), ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలన్నాడు. ఓకేనా? 1/(x-1) ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చూసాం కదా, ఎక్స్ మైనస్ వన్ అనేది 1 ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్గా, సో ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సెకండ్ వన్ ఏమైంది, నాట్ ఏ పాలినామియల్ అయింది. థర్డ్ వన్ ఏమిచ్చారు, 4z² + 1/7, అంటే ఏ ఈక్వల్స్ టు 2 అయి, ఏ ఈక్వల్స్ టు 4 అయింది, ఎన్ ఈక్వల్స్ టు 2 అనేది 2 అంటే హోల్ నెంబరే కదా, సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. ఫోర్త్ వన్ ఏమిచ్చాడు, m² - √2m + 2 ఇచ్చాడు కదా, m² - √2m + 2 ఈజ్ ఏ పాలినామియల్ బికాస్ ఎన్ ఈక్వల్స్ టు 2 కదా. ఎమ్ అంటే ఎన్ వాల్యూ ఏమొచ్చింది, 2 వచ్చింది, ఏ వాల్యూ ఏమొచ్చింది, 1 వచ్చింది, సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్. ఫిఫ్త్ వన్ ఏమిచ్చాడు, p² - 2 + 1 ఇచ్చాడు కదా, -2 అనేది నాట్ ఏ హోల్ నెంబర్గా, సో ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకేనా?
డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, పాలినామియల్ యొక్క డిగ్రీ కనుక్కుందాం మన. ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3x + 1 తీసుకున్నాం కదా, దెన్ ద డిగ్రీ ఈజ్ వాట్, ఎక్స్ పవర్ ఏది ఉంటుందో దాని డిగ్రీ అనుకున్నాం కదా, అంటే 3 హైయెస్ట్ పవర్ ఏది ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్ ఒకటే ఉంది కాబట్టి దీని పవర్ ఎంత ఉంది, 1 ఉంది. సో దెన్ ద డిగ్రీ ఈజ్ 1, ఇట్ ఈస్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. డిగ్రీ 1 ఉందనుకో దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకేనా, లీనియర్ పాలినామియల్కి ఎగ్జామ్స్ 5x, √2y + 5, 1/3p, m + 1 ఎక్సెట్రా. అంటే నేనైతే ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, మీరు ఏ ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. హైయెస్ట్ పవర్ 1 ఉండేటట్టు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అది లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. అంటే x² + 5x + 4 ఎగ్జాంపుల్గా తీసుకున్నా, 2x² + 3x - 1/2 కదా, ఎక్స్ పవర్ హయ్యెస్ట్ పవర్ ఏది ఉంది, 2 ఉంది కదా, సో దీని డిగ్రీ 2 అయింది కదా, దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇంకో 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, అబ్జర్వ్ చేయండి. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ ఏ క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ 3 అయిందనుకో దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. ఓకేనా, ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ ఏ క్యూబిక్ పాలినామియల్. హయ్యెస్ట్ పవర్ 3 ఉండాలి, 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. 5x³ - 4x² + x - 1, 2 - x³, p³, l³ - l² - l + 5. This is the example of cubic polynomial, okay?
జనరల్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్లీ వి సే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఏ టూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ ప్లస్ సో ఆన్ ప్లస్ ఏఎన్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ ఏఎన్ ఈజ్ ఏ పాలినోమిల్ ఆఫ్ ఎంత్ డిగ్రీ. ఎక్స్ పవర్ ఎన్ కాబట్టి హైయెస్ట్ పవరే కదా మనం చూసేది. సో అది ఎంత పవర్ కాబట్టి ఎన్ ఉన్నది కాబట్టి ఎంత పవర్ వేర్ ఏ నాట్ ఏ వన్ ఏ టూ అండ్ సో ఆన్ ఏఎన్ మైనస్ వన్ కామ ఏఎన్ ఆర్ రియల్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ నాట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో. ఏ నాట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో. నెక్స్ట్ వంటిది ఏంటిది, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్, ఫర్ ఎగ్జాంపుల్ ద పాలినామియల్ ఏం తీసుకున్నాం, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ తీసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ తీసుకున్నాము. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్, పి ఆఫ్ వన్ ఎక్స్ వాల్యూ వన్ కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ స్క్వేర్ మైనస్ టూ ఆఫ్ వన్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు వన్ మైనస్ టూ మైనస్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ మైనస్ ఫైవే కదా. మైనస్ టూ మైనస్ త్రీ ఏమవుతుంది, మైనస్ ఫైవే కదా. అంటే వన్ మైనస్ ఫైవ్ ఏమవుతుంది, మైనస్ ఫోర్. పి ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో తీసుకోవాలి. పి ఆఫ్ ఎక్స్ అంటే పి ఆఫ్ జీరో, దాట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కాబట్టి జీరో స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఏంది, జీరో మైనస్ త్రీ. జీరో స్క్వేర్ అంటే జీరోనే కదా, మైనస్ టూ ఇంటూ జీరో అంటే జీరో మైనస్ త్రీ. జీరో మైనస్ జీరో అంటే జీరోనే కదా, మైనస్ త్రీ అంటే మనకు మిగిలింది పి ఆఫ్ జీరో వాల్యూ మైనస్ త్రీ. ఓకేనా. నెక్స్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ కదా, అంటే పి ఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ వన్ హోల్ స్క్వేర్ కదా, మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ దాట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్. మైనస్ వన్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ స్క్వేర్ అంటే వన్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ వన్ టూ మైనస్ త్రీ దాట్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ మైనస్ త్రీ దాట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, జీరో. దాట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఓకేనా.
ప్రాబ్లం వచ్చేసి డూ దిస్ ప్రాబ్లం పేజీ నెంబర్ 53. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ పి ఆఫ్ 1, 2, పి ఆఫ్ 3, పి ఆఫ్ 0, పి ఆఫ్ మైనస్ 1, పి ఆఫ్ మైనస్ 2 అండ్ పి ఆఫ్ మైనస్ 3. సొల్యూషన్, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6. 1 సబ్స్టిట్యూట్ చేసాం, పి ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, మైనస్ 10 వచ్చింది. ఓకేనా, ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా చేసామో అలా చేయండి. పి ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పి ఆఫ్ 2 వాల్యూ ఏమొచ్చింది, మైనస్ 12 వచ్చింది. అలాగే పి ఆఫ్ 3 అంటే ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మైనస్ 12 వచ్చింది కదా. మళ్ళీ అలాగే ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, మైనస్ 6 వచ్చింది కదా. అలాగే ఎక్స్ ప్లస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసినా మనకి 0 వస్తుంది. ఓకేనా, మీరు కాకపోతే నార్మల్గా చెక్ చేసి చూసుకోండి. సో పి ఆఫ్ మైనస్ 1 తీసుకోండి, పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్లో మైనస్ 1 తీసుకుంటే మన పి ఆఫ్ మైనస్ 1 వాల్యూ కూడా 0 వచ్చింది. పి ఆఫ్ మైనస్ 2 తీసుకోండి, పి ఆఫ్ మైనస్ 2 తీసుకుంటే మనకి పి ఆఫ్ మైనస్ 2 వాల్యూ ఎక్స్ ప్లస్లో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పి ఆఫ్ మైనస్ 2 వాల్యూ 8 వచ్చింది. పి ఆఫ్ మైనస్ 3, పి ఆఫ్ మైనస్ 3 అంటే ఎక్స్ ప్లస్లో మనం మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసాము, మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 18 వచ్చింది. ఓకేనా,
మనకు లాస్ట్ అంటే డూ దిస్ ప్రాబ్లంలో సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, పి ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 1, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ 1 అండ్ పి ఆఫ్ మైనస్ 1. ఓకేనా, పి ఆఫ్ ఎమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 1 ఇచ్చాడు. పి ఆఫ్ 1 సబ్స్ట్యూట్ చేసామనుకోండి, మనకు పి ఆఫ్ 1 సబ్స్ట్యూట్ చేస్తే ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్ట్యూట్ చేయండి. ఓకేనా, 1 సబ్స్ట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, పి ఆఫ్ 1 వాల్యూ మైనస్ 1 వచ్చింది. అలాగే పి ఆఫ్ మైనస్ 1 తీసుకోండి, పి ఆఫ్ మైనస్ 1 అంటే ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మైనస్ 1, మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పి ఆఫ్ మైనస్ 1 వాల్యూ ఏమొచ్చింది, 5 వచ్చింది. ఓకేనా, దిస్ ఈజ్ ద డూ దిస్ సెకండ్ ప్రాబ్లం.